Diam selesting. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో కనకదుర్గమ్మ గుడి ముందు ఉన్న ఫ్లైఓవర్ను ఈ వీడియోలో కొంతమేర చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కనకదుర్గమ్మ గుడి ముందు ఉన్న ఈ ఫ్లైఓవర్ గురించి ఇంకా 3-4 వీడియోలు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ విడ్త్ 78 feet, అంటే 23.7 meters అన్నమాట. ఈ ఫ్లైఓవర్ మొత్తం 6-lane రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లైఓవర్ టోటల్ లెంత్ వచ్చి 2.3 kilometers. హైదరాబాద్ చెన్నైను అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ను జాతీయ రహదారుల నిర్మాణ అథారిటీ, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ సంయుక్తంగా ఈ ఫ్లైఓవర్ను కనకదుర్గమ్మ గుడి ముందు నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు 2015 డిసెంబర్ 5న శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి మొత్తం దాదాపు 450 కోట్లను ఖర్చు అయింది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ ఫ్లైఓవర్ మీద ప్యాచ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపు 99% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రోడ్స్ కూడా చాలా బాగా వేశారు. కేవలం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అనేది జరుగుతుంది. అందుకనే ఈ ఫ్లైఓవర్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను ఈ నెల, అంటే సెప్టెంబర్ 8న వర్చువల్ ద్వారా న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించనున్నారు అని సమాచారం.
సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.